నాయుడు గారి ప్రభుత్వంలో దళితుల మీద జరిగిన కొన్ని దాడుల దృశ్య లేదా డిపార్ట్మెంట్లుగా జరిగిన కొన్ని అవకతవకల దృశ్య ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఎన్నుకున్న 6 నెలలు గడిచినప్పటికీ కూడా ప్రధానంగా ఇసుక సమస్యని కార్మికులు ఎదుర్కొంటున్నారు. రెండవది ఈ వాలంటీర్లు విషయానికి వస్తే వాలంటీర్లు ఎంతోమంది విద్యను అభ్యసిస్తూ లేదా ఇతర ఇతర పనులు చేసుకుంటూ కూడా వాలంటీరు ఉద్యోగాలు కొనసాగుతున్నారు. వాటిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ ప్రజలకి కల్పించేయటం అనేది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కష్టమైనప్పటికీ కూడా కొంత టైం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అమలు కాని హామీలతో ప్రజల్ని మోసం చేసి జగన్ గారు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలతో మేనిఫెస్టోలో పెట్టి వాటిని 90% ఇప్పటికే అమలు చేసుకొచ్చారు. మద్యం ఇసుక విషయంలో కొన్ని ఇబ్బందులు ప్రజల్లో ఉన్నప్పటికీ లాంగ్ రన్లో ఈ మద్యం ఇసుక వల్ల గవర్నమెంట్కి ఎంతో ఆర్థిక లాభం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.